హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్ నేను మీ అంజలి ఎస్ సో డార్లింగ్ అంటూ ఒక యూనిక్ కాన్సెప్ట్ అని చెప్పాలా క్రేజీ కాన్సెప్ట్ అని చెప్పాలా లేకపోతే రెగ్యులర్గా మనం డైలీ లైఫ్లో చూస్తున్నదే కాస్త కొంచెం అలా మెలికి పెట్టి మనకి చూపించబోతున్నారని చెప్పాలా నాకైతే అర్థం కావట్లేదు కానీ బట్ టీజర్ వాజ్ వెరీ వెరీ నైస్ అనమాట సో అలాంటి ఒక మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారు మనతో పాటు ఉన్నారు కాబట్టి ఎవరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సో హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో అక్క అని పిలవచ్చు తప్పకుండా సో అక్క బేసికల్గా డార్లింగ్ అన్న పదాన్ని మన లైఫ్లో వెరీ క్లోజ్డ్ పర్సన్స్కి మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి ప్రభాస్ గారు కాకుండా ఇండస్ట్రీలో డార్లింగ్ అన్న పదాన్ని మీరు ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటారు ఫ్రమ్ ది ఇండస్ట్రీ నిరంజన్ రెడ్డి నిరంజన్ అయ్యో ఫస్ట్ నిరంజన్ గారు కాకుండా అని అడిగాం అనుకున్నాను సో అంటే లైక్ హీరోస్లో చెప్పండి అట్లా మీ ఫేవరెట్ హీరో చైల్డ్హుడ్ క్రష్ అలా నా ఫేవరెట్ హీరో కంటే నిరంజన్ గారి ఫేవరెట్ హీరో గురించి చాలా గొడవలు అయ్యాయి ఎంత జెల్లస్ అంటే ఇట్స్ లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు సో మేము ఇప్పటి వరకు ఎవరికి బయట ఎందుకు చెప్పము అంటే మళ్ళీ ఇది కూడా వాడేస్తారు అనేసి అంటారు ఎందుకు వచ్చింది అనేసి ఆయన కూడా ఎప్పుడు ఎక్కడ చెప్పరు కాకపోతే నాకెందుకు గొడవ అంటే ఇప్పుడు ఆయనలాగా డ్రెస్ అవ్వడము ఆయనలాగా హెయిర్ స్టైల్ చేసుకోవడము అండ్ ఇప్పుడు ఒకవేళ జస్ట్ సాంగ్ సీనో ఎక్కడైనా వచ్చి మనిషి పక్కన ఎవరున్నారు వాళ్ళ ప్రాణం పోతున్నా కూడా పట్టించుకోకుండా అసలు ఎలా అంటే పవన్ కళ్యాణ్ అని చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరన్నా కూడా చెవు మొత్తం అటైపోతుంది అన్నట్టు ఇంకా అసలు ఇంకా ప్రపంచం ఏది ఉందో కనబడదు ఆయనకి ఓకే అంటే సరే నువ్వు ఫ్యాన్ ఒక్క ఒక లెవెల్ వరకు ఓకే నాకు కూడా నువ్వు నాకంటే ఎక్కువ వాల్యూ తనకి నాకెంత్ యువర్ ప్రాబ్లమ్ సరే నా తర్వాత నువ్వు వాల్యూ ఇవ్వ ఓకే కానీ నువ్వు నన్ను పక్కన పెట్టి మళ్ళీ పోతా అంటావు అదే కావాలంటావు అనేసి ఇట్స్ లైక్ మాకు చాలాసార్లు నేను అలిగిన సందర్భాలు గొడవ పడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి ఒక్కొక్క సినిమా ఈజీగా ఇరవై ముప్పై సార్లు చూసి ఉంటారు అవునా అసలు ఆయన ఏ డ్రెస్ వేసుకున్నారు ఎక్కడ ఎలా కూర్చున్నారు అన్న దగ్గర నుంచి ఏ డైలాగ్ చెప్పారు ఆ కథలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు ఆయన ఇంటరాక్షన్ సీన్స్లో ఒక్కొక్కరితో ఎలా జరిగాయి అన్నది కూడా ఆయన దగ్గర రికార్డు ఉంది నేను అన్ని సినిమాలు చూస్తాను ఐ అంటే ఫస్ట్ ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు రోజుల్లో నాకు జ్ఞాపకం ఉండి అంటే నేను ఒకరికి ఫ్యాన్ అని చెప్పుకోవాల్సిన వచ్చిన మూమెంట్ ధూమ్ టూ చూసినప్పుడు బాలీవుడ్ యా హృతిక్ రోషన్ ది వెన్ ఐ వా స్టడీ ఇన్ డిగ్రీ అది ఫస్ట్ హిందీ మూవీ నేను థియేటర్లో చూడడం ఓకే సో నాకు స్క్రీన్ మీద హృతిక్ని చూసి అసలు అబ్బా అసలు ఇలా ఉండాలి కదా హీరో అంటే అనిపించింది సో ఆఫ్టర్ దాట్ లైక్ ఇప్పటికీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హృతిక్ రోషన్ గారు బికాస్ హిజ్ అపియరెన్స్ కావచ్చు మేబీ హీరో అంటే గుడ్ లుకింగ్ హ్యాస్ టు పర్ఫార్మ్ సంథింగ్ ఆన్ ది స్క్రీన్ ఇస్ ఎ గుడ్ డాన్సర్ పర్ఫార్మర్ వన్ బట్ అదర్ దెన్ దట్ ఐ అడ్మైర్ ఎవ్రీ హార్డ్ వర్క్ హూ పుట్ దర్ ఎఫర్ట్స్ టు ద కంటెంట్ అండ్ వాళ్ళ వాళ్ళు ఆ కథకి న్యాయం చేయగలిగితే ఐ లవ్ దట్ క్యారెక్టర్ అలా ఫస్ట్ ఇంప్రెస్ నాకు గుర్తుండి నా అంటే నా టీనేజ్ తర్వాత ఒక మెచ్యూర్ లెవెల్కి వచ్చిన తర్వాత నాకు ఇది బాగుంది ఇలాంటి కథలు చేస్తే అతన్ని హీరో అనొచ్చు అనిపించింది వస్తానంటే నేను వద్దంటే అని చూసినప్పుడు సిద్ధు వా బికాస్ ద స్టోరీ అగైన్ ద స్టోరీ క్యారెక్టర్ తను ప్రోట్రై చేసిన విధానము ప్రతి అమ్మాయికి ఉంటుంది కదా మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ అబ్బాయిని చేసుకోవాలి మంచి క్యారెక్టరిస్టిక్స్ వాల్యూస్ ఉన్న అబ్బాయిని చేసుకోవాలి ఇప్పుడు తన కోసం వచ్చి అంత కష్టపడేవాడు కావాలి అని అనుకున్నప్పుడు మేబీ అది ఆ క్యారెక్టర్ వల్ల ఐ లవ్ హిమ్ సో మచ్ అట్ టైం అంటే అప్పట్లో ఆ స్టోరీ బేస్డ్ వాస్ రియల్ అప్పట్లో ఆఫ్టర్ దట్ నాకు తెలిసి ఆ జోన్ ఇప్పటివరకు అలాంటి మూవీస్ ఏం అండ్ డార్లింగ్ విషయానికి వస్తాం సో టీజర్ చూసిన తర్వాత ఏంటి అని అంటే స్టార్టింగ్ దాని అమ్మలా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు సిస్టర్ లా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు భార్యగా మారినప్పుడు ఎందుకురా మారిపోతారు అని ఒక క్వశ్చన్ ఉన్నప్పుడు అమ్మకి బాధ్యత ఎక్కువ ఉంటది బికాస్ ఆ కొడుకుని పెంచాలని ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎంత పెద్ద తప్పైనా అమ్మకి అది కరెక్ట్ చేసే చిన్న విషయంలానే కనబడుతుంది కానీ ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి అడుగుల దగ్గర నుంచి నేర్పించుకుంటుంది కదా సో అది ఎంత పెద్ద తప్పైనా కొడుకు చేశాడు అంటే అమ్మకు అది పెద్ద తప్పు కాదు అవును కాబట్టి అమ్మ చాలా విషయాల్లో అమ్మలాగే ఆలోచిస్తుంది చెల్లి వరకు వచ్చేసరికి తన రెస్పాన్సిబిలిటీస్ తన నెసెసిటీస్ వరకు ఇట్స్ అగెయిన్ ఒక కైండ్ ఆఫ్ లిమిటేషన్

అలా తప్పిందు అంటే సారీ టు ఇంటరప్ట్ బట్ ఎందుకు చాలా వరకు అంటే లైక్ అబ్బాయిల విషయంలో పర్టికులర్గా ఆలోచిస్తే మ్యారేజ్ అయిన వాళ్ళందరూ భయ ఎందుకు బయ్య ఎంత తొందరగా మ్యారేజ్ చేసుకుంటున్నావు అని చాలామంది అంటారు అంటే లైక్ మ్యారేజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టేకింగ్ దట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ ఏమనుకుంటారు ఇన్ని రోజులు జరిగినట్టుగా జోవియల్గా జరిగిపోవాలి పెళ్ళైన తర్వాత అనుకుంటారు అయ్యే వరకు నువ్వు ఒప్పుకున్నా లేకున్నా నీ లైఫ్ నువ్వు కొంతవరకు పేరెంట్స్కి ఆన్సరబుల్ నాట్ రెస్పాన్సిబుల్ ఎగైన్స్ తరతరాలు అంటే మన చరిత్రలో ఇతిహాసాలు అవి చెప్తున్నా కూడా యు ఆర్ ఆన్సరబుల్ టు యువర్ పేరెంట్స్ వాళ్ళకి న్యా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి వాళ్ళకి ఆన్సర్ చేయాలి అన్నీ చేయాలి ఎవరు ఇక్కడ నీ తల్లిదండ్రుల బాధ్యత నువ్వు తీసుకోవాలి అని ఎక్కడ ఎవరు రాసింది లేదు అది మన మెచ్యూరిటీకి మనం తీసుకోవాల్సిన డెసిషన్ వైఫ్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ యు ఆర్ ఆన్సరబుల్ యు హ్యావ్ దట్ నువ్వు తనకి సమాధానం చెప్పాలి నువ్వు జవాబుదారీ ఉండాలి నువ్వు బాధ్యత తీసుకోవాలి నువ్వు తనకి రక్షణ ఇవ్వాలి ఇవన్నీ పెళ్ళి చేసుకుంటున్నప్పుడు చెప్తున్న మంత్రాల్లోనే ఉన్నాయి తను నువ్వు చేసేవాటికి నీతో నీకు తోడుగా రావాలి కానీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మనం ఇప్పుడు ఎక్కువ చూస్తున్న మెయిమ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు స్టేక్ ఎఫుల్ గ్యాంటెడ్ అది కూడా ఒక రిలేషన్ అంతే కానీ వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ఆ బాధ్యత నాది ఇప్పుడు తను కాదు తను కూడా నేనే అనుకొని ఆ బాధ్యత ఆ మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళు ఎవరు కంప్లైంట్ చేయరు ట్రూ అండ్ ఇది అంటే లైక్ ఇప్పుడు టీజర్ చూసిన తర్వాత లైక్ ఎలా ఉండిపోతుంది దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చాలా వచ్చాయి సో అందులో ఎలా అని అంటే లైక్ అంటే లైక్ నేను చెప్తుందంటే భార్యా బాధితుల భర్తలు అన్న కాన్సెప్ట్ బేస్ మనకి పాత్ర కాలంలో కూడా వచ్చాయి బట్ వాట్ ఆస్ ద కాన్సెప్ట్ ఆఫ్ డార్లింగ్ అంటే నాకు టీజర్ చూసాక అర్థమైందంటే భార్యా బాధితుడు కాదు భార్య ఏదైతే ఛాలెంజెస్ ఫేస్ చేస్తుందో తనని సపోర్ట్ చేయడానికి కష్టపడే భర్త ఇతను భార్య బాధితుడు కాదు ఎగ్జాంపుల్ వైఫ్ హా సమ్ డిసీజ్ సో ఎంతమంది భర్తలు పక్కనుండి తనని టేక్ కేర్ చేస్తున్నారు నుంచి టెన్ పర్సెంట్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకో లేకపోతే డాక్టర్ వీడియో కాల్ అవైలబుల్ ఉంటారు తెలిసిన వాళ్ళు ఉన్నారు మెడిసిన్ రాస్తారు చూపించుకో అనే జ అనే హస్బెండ్ నుంచి హీస్ రెస్పాన్సిబుల్ హస్బెండ్ ఇప్పుడు నీకు ఒక ప్రాబ్లం వచ్చింది దాన్ని ఫేస్ చేయడానికి అది ఎంత దూరమైనా నేను నీతో వస్తాను అనే హస్బెండ్ క్యారెక్టర్ దర్శిది వావ్ సో ఇట్స్ నాట్ లైక్ మనము ఫన్నీ వేలో చూపించడానికి చూపించే విధానమే ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ షీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ అప్పుడు తనకి ఎక్కడ చూపించాలో తెలియదు ఆ ఫనీ ఇన్సిడెంట్ని మనం చూపించిన ప్రోట్రే చేసిన విధానంలో ఆ ఫనీ ఇన్సిడెంట్స్ క్రియేట్ చేసినాం కానీ ఇట్స్ లైక్ అ వెరీ సపోర్టివ్ హస్బెండ్ హు అండర్స్టాండ్ హిస్ వైఫ్ వెరీ వెల్ ఎప్పుడైతే త్రూఅవుట్ హర్ స్ట్రగుల్ హీ వాట్స్ టు బీ దేర్ అండ్ డిసైడ్ అవుతాడో దట్స్ వెన్ ఛాలెంజెస్ పా ఒక్కొక్క ఛాలెంజ్ వస్తూ ఉంటుంది ఓకే అండ్ నవా నాటేష్ క్యారెక్టర్ విషయానికి వస్తే నాకు అర్థం ఏంటంటే వెరీ ఫ్రీడమ్ ఉన్న గర్ల్ అంటే తనని తాను నమ్ముకొని ఎక్కువగా ఫ్రీగా ఉంటారు కొంతమంది ఫ్రీడమ్ గా బ్రతుకుతూ ఉంటారు కదా ది లవ్ జస్ట్ లవ్ టు డూ ఎనీథింగ్ వాళ్ళు ఏమనుకుంటారో అది చేస్తారు సో ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉంటుందా నభా వెరీ ఇండిపెండెంట్ సో వైబ్రంట్ పాటు తన తనకు ఒక ఐడియాలజీ ఉంది ఇందులో ఈ నిమిషంలో వాళ్ళకి వాళ్ళు తెలియకుండా ప్రపంచంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు ట్రూ దే డోంట్ రియలైజ్ మేబీ హాస్పిటల్లో బెడ్ రీడన్ అయ్యి అది అదొక ప్రాసెస్ కానీ ఆ నిమిషం ఆ నిమిషం తెలియకుండా సడన్ డెత్స్ ఎన్ని జరుగుతున్నాయి అలాంటప్పుడు ఇప్పుడు తను తను ఏమనుకుంటుంది ఈ నిమిషం యూ హ్యావ్ టు లివ్ అప్ టు దిస్ మినిట్ ఓకే నెక్స్ట్ మినిట్కి నేను ఉంటానా పోతానా నాకు ఇంకేమవుతుంది అన్నది నాకు తెలీదు సో మై క్యారెక్టర్ ఈజ్ ఐ హ్యావ్ టు లివ్ అప్ టు దిస్ నేను అలాగే బతుకుతాను నాకు ఈరోజే ఇంపార్టెంట్ రేపు గడుస్తుందా లేదా రేపు ఏమవుతుంది అన్నది నాకు సంబంధం లేదు దట్ కైండ్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ గర్ల్ షీస్ ఓకే అంటే సో ఈ క్యారెక్టరేషన్ని క్యారీ చేయాలంటే ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్ అనే చెప్పాలి సో అంటే లైక్ నేను అంటే లైక్ మీరు ఇందాక నుంచి కొంచెం మాట్లాడడం విన్నాను సో విన్నాం వినంటే ఫస్ట్ నవా నటిష్ గారికి అయితే కాదు చాలామందిని అనుకున్నాము బట్ ఆవిడ్ని ఫైనలైజ్ చేసాము అని అయితే చెప్పడం జరిగింది కదా సో ఇస్ ఇట్ ట్రూ అది మల్టిపుల్ ఆప్షన్స్ ఏం లేవు కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉండేవి కపుల్ ఆఫ్ ఆప్షన్స్లో కూడా మేము ఇప్పుడు మాకంటూ ఒక జడ్జ్మెంట్ ఉండాలి కదా సో అప్పుడు మేము చూ డైరెక్టర్ ఆబ్వియస్గా కపుల్ ఆఫ్ ఆప్షన్స్తో వస్తారు ఎప్పుడైనా సో బికాజ్ వాళ్ళు రెండు నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి బిహైండ్ ద సీన్స్ అనుకున్నప్పుడు వాళ్ళు వచ్చిన ఆప్షన్స్లో మేము ఫస్ట్ నభాన్ అప్రోచ్ అవుదామని అన్నాముగా వై ఎందుకు అంటే మేబీ బికాస్ ఆఫ్ ది గ్యాప్ షీ షియర్ షీస్ లుకింగ్ ఫర్ అ వైబ్రెంట్ క్యారెక్టర్ ఓకే ఆ సేమ్ రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్గా కాకుండా నాకు ఒక మంచి కథ కోసం చూస్తున్నాను అన్నట్టుగా తను కూడా వెయిట్ చేస్తుంది సో వెన్ షీ వెన్ వీ అప్రోచ్డ్ వీ అప్రోచ్ విత్ కైండ్ ఆఫ్ ఈ మూవీకి కొంచెం రిహార్సల్స్ చేయాలి క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మీద లివ్ అవ్వాలి ఆ క్యారెక్టర్లోకి మీరు వెళ్ళగలగాలి తెలుగు డైలేషన్ ఎవ్రీథింగ్ ఇవన్నీ చూసుకోవాలి సో ప్రియదర్శి హీరో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చూసుకున్నప్పుడు తను ఓకే షీఈ్ ఆల్సో వెరీ సపోర్టివ్ చేయడానికి నాకు కథ నచ్చింది నేను ఇందులో పాట అవ్వడం నాకు ఇంపార్టెంట్ సో అది ఆమె ఏ ఏ రేంజ్ కథ అన్నది పక్కకు పెట్టేసి ఎంత బడ్జెట్లో తీస్తున్నాం అన్నది ఆలోచించకుండా నాకు కథ నమ్మకం ఉంది కథతో నేను క్యారీ అవుతాను ఓకే సో అలా అనేసి తను తన ఫుల్ ఎఫర్ట్స్ ఇచ్చింది స్టోరీకి సో బేసికల్గా ఆర్టిస్ట్లు ఎలా ఉంటారు అని అంటే డైరెక్టర్స్ ఆర్టిస్ట్ ప్రొడ్యూసర్స్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళ వాళ్ళ కష్టాలు తెలిసి వాళ్ళకి నచ్చినట్టు మౌలై చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎలా పోతే పోనీ నాకు నచ్చింది నాకు చేసింది చేసేవాళ్ళు ఉంటారు సో నభా గారు ఏ కేటగిరీలోకి వెళ్తారు షీఈ్ వెరీ ప్రొడక్షన్ ఫ్రెండ్లీ ఫస్ట్ థింగ్ అండ్ ఆల్సో మేము మళ్ళీ తనతో స్టోరీస్ చేయడానికి చాలా స్టోరీస్ రెడీ చేస్తున్నాం సో లైక్ షీఈస్ షీఈ్ యాక్ట్రెస్ పర్ఫార్మర్ యాజ్ వెల్ అస్ వెరీ సపోర్టివ్ సో హీరోయిన్స్ అలా ఉండడం మేము పెద్ద హీరోయిన్స్తో ఇంకా వర్క్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు సో బట్ వింటున్న దాని ప్రకారం చూస్తే వీ లవ్డ్ హర్ వర్క్ సో మేము ఆల్రెడీ చెప్పేసాం నెక్స్ట్ స్టోరీస్లో ఎక్కడ ఏ ఏ స్టోరీకి మా సైడ్ నుంచి మేము సపోర్ట్ చేయగలుగుతామో అవన్నీ మేము రెడీగా ప్లాన్ చేస్తున్నాము అంటే మేడం మీరు ఎప్పుడంటే అప్పుడు లవ్ దిస్ ప్రొడక్షన్ హౌస్ నేను మీతో కంపల్సరీ ట్రావెల్ చేస్తాను అని షీ ఆల్సో వెరీ హ్యాపీ ఓకే అండ్ బేసికల్గా ఈ క్యారెక్టరేషన్కి పర్సనల్గా మీ క్యారెక్ అంటే లైక్ మీ పర్సనల్ లైఫ్లోని ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా ఇట్స్ క్వైట్ డిఫరెంట్ అండ్ ఒక ప్రొడ్యూసర్ని అడుగుతా లేదో తెలియదు కానీ బట్ అక జస్ట్ అజ్ అ ఫీమేల్ కాబట్టి అండ్ ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ వరల్డ్ అండ్ ఇలాంటి ఒక వరల్డ్లోని యాజ్ అ లేడీ ప్రొడ్యూసర్గా రావడం సపోర్ట్ దొరకడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ సో ఈ మూవీలో నభాగారి క్యారెక్టరేషన్కి మీ రియల్ లైఫ్లోని ఏమైనా ఈక్వాలిటీస్ ఉన్నాయా ఐ ఆల్సో వెరీ ఇండిపెండెంట్ ఓకే బికాస్ అందరూ అన్నారు ఎగ్జాంపుల్ నీకేంటి మీ ఆయన మంచిగా సపోర్ట్ చేస్తున్నాను నువ్వు ఏదైనా చేసేస్తావు వై హీ నీడ్స్ టు సపోర్ట్ మీ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్ ఐ రి నాకు నాకు క్వాలిఫికేషన్ ఉంది ఐ కెన్ గో వర్క్ ఆన్ మై సెల్ఫ్

అది నా ఇష్టం నేను ఆయన సపోర్ట్ తీసుకుంటాను వద్దనుకుంటాను కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ మీ కాకపోతే నీకు సపోర్ట్ ఉంది కదా అందుకే నువ్వు చేయగలుగుతున్నావు అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్ ఎవరు చేయరు అది దట్ థింగ్ ఐ ఐ ఆల్వేస్ డిస్అగ్రీ ఆన్ అగ్రింగ్ అండ్ ఈవెన్ సో మెనీ సో మెనీ టైమ్స్ ఐ ఫెల్ట్ బ్యాడ్ వెన్ బిఫోర్ హనుమాన్ రిలీజ్ అవి ప్రొడ్యూసర్స్ వైఫ్ ప్రొడ్యూసర్స్ వైఫ్ అని ట్యాక్ట్ చేస్తుంటే ఐ థింక్ ఐ హ్యావ్ మై నేమ్ నిరంజన్స్ వైఫ్ యూ కెన్ సే ఇట్ నిరంజన్ వైఫ్ నిరంజన్ గారి వైఫ్ అని చెప్పండి అది తప్పులేదు ప్రొడ్యూసర్ నన్ను పెళ్లి చేసుకున్నాక ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు సో నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఎస్ నన్ను పెళ్లి చేసుకున్నాక ఆయన ప్రొడ్యూసర్ అయ్యాడు కానీ ఆయన ప్రొడ్యూసర్ని నేను పెళ్లి చేసుకోలేదు సో దర్ ఈస్ అ డిఫరెన్స్ అది అది ప్రౌడ్గా ఫీల్ అయ్యవాలి నీకేంటి ప్రొడ్యూసర్ వైఫ్ అంటున్నారు కదా దాంట్లో తప్పేముంది అంటారు యాజ్ అన్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ ఉమెన్ అది నాకు చాలా తప్పు కనిపిస్తుంది అది యాక్చువల్లీ అంటే లైక్ మేబీ పాతకాలపు ఉన్నవాళ్ళకి అర్థం కాదేమో కానీ రైట్ నవ్వు ప్రజెంట్ ఇండిపెండెంట్గా బ్రతికే అమ్మాయి ప్రతి ఒక్క అమ్మాయికి తెలుస్తుంది మనల్ని మర్చిపోయి మన పేరుని మర్చిపోయి ఒకరి పేరుతో మనం ఇవ్వడం మనకి అన్నది కాదు అది నేను నేను నా థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే నిరంజన్కి షేర్ చేశానో ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఇలా ఇలా ఎందుకు ఉండాలి ఏదో చెప్పచ్చు నిరంజన్ గారి వైఫ్ అని లేదు అంటే యూనో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ అని ఎందుకు మల్టిపుల్ ప్రొడ్యూసర్స్ ఉండరు బికాస్ వాట్ ఎవర్ హీ ఈస్ డూయింగ్ ఇట్స్ ఫర్ ఇట్స్ ఈక్వల్ నా నేనేది చేసినా తనకెళ్తుంది తనేది చేసినా నాకు వస్తుంది విఆర్ నాట్ టూ డిఫరెంట్ థింగ్స్ వీఆర్ పార్ట్ ఆఫ్ కాయిన్ బౌత్ ద సైట్స్ అలా అనుకున్నప్పుడు నన్ను అలా పిలవడం నాకు నచ్చట్లేదు అంటే సో అలా కాదు అని చెప్పేసి ఈ హ్యాడెడ్ ఆస్ ప్రొడ్యూసర్ మనకి ఓకే సో బట్ ఇంకా కూడా ఈక్వాలిటీ అన్నది లేదు అది అందరూ కరెక్ట్ గా యూజ్ చేయట్లేదు సో ట్రూలీ అండ్ హండ్రెడ్ పర్సెంట్ అది ఒకటి బికాస్ దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు చాలా వరకు ఉన్నారు కరెక్ట్ గా యుటిలైజ్ చేసుకుంటే డెఫినెట్ గా ఉమెన్ ఉన్న స్ట్రెంగ్త్ కి వి కెన్ డూ వండర్స్ బట్ దెర్ ఆర్ సో మెనీ లిమిటేషన్స్ అది కొంతమంది కావాలని పెట్టుకుంటున్నారు టు సపోర్ట్ ద ఫ్యామిలీ అండ్ ఆల్ కొంతమంది యూనో ఎగెనెస్ట్గా వెళ్ళి ఏమీ రాదు ఇంకా పోరాడి కూడా వేస్ట్ మనం పోరాడి నా ఆగిపోయే వాళ్ళు ఉన్నారు యూనో అట్లీస్ట్ బయట పొరప్రెస్తో పోరాడకుండా నేను నా హస్బెండ్తో పోరాడి తెచ్చుకుంటాను అని కొంతమంది ఉన్నారు సో ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ బట్ స్టిల్ వీ వీ హ్యావ్ టు గో లాంగ్ వే డెఫినెట్లీ అంటే లైక్ ఇందాక మీరు నాకు మెన్షన్ చేసినట్టు ఈవెన్ ఆల్సో మేము కూడా అప్పుడప్పుడు స్ట్రగుల్ అంటే లైక్ మ్యారేజ్ కి ముందు ఇవన్నీ మనం స్ట్రగల్ అవుతుంటాం సో ఆ డార్లింగ్ లో ప్రతి ఒక్కటి ఇప్పుడు మనం ఏవైతే సేమ్ నబా ఇంటెన్షన్స్ కూడా ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే ఇది నాకు నచ్చితే చేస్తాను దానివల్ల తప్పు జరగకపోతే నాకు ఓకే అనుకుంటే చేస్తాను ఇప్పుడు అది చేయడం వల్ల తప్ప రైట అన్నది నాకు సంబంధం లేదు నాకు ఇష్టం అయితేనే చేస్తాను లేకపోతే చేయను అలాంటి కొన్ని ఉంటాయి ఇప్పుడు ఐ ఎవరి ఐడియాలజీ వాళ్ళది దానివల్ల ప్రపంచానికి పక్క మనిషికి నష్టం లేనప్పుడు మనం కాదనడానికి ఎవరం ట్రూ సో అంటే లైక్ నాకు తెలిసి డార్లింగ్లో ఉమెన్స్ ఇప్పుడు చాలా వరకు ఉమెన్స్ ఎంటర్కి వస్తున్నాయి కదా సో ఉమెన్స్కి అంటే వరకు చూపించిన కోణం ఏదైనా చూపిస్తున్నారా పాయింట్ సర్ప్రైజ్ లీవ్ ద ద క్లైమాక్స్ అండ్ సెకండ్ ఆఫీస్ సో ఎక్స్ట్రీమ్లీ యూనిక్ ఓకే అండ్ ప్రియదర్శి గారి గురించి మాట్లాడడానికి వస్తే అండ్ ఆయన ఇప్పటివరకు అంటే లైక్ అజ్ అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్స్తో ఆయన స్టార్ట్ చేసిన రాను రాను ఆయన చూస్ చేసుకునే క్యారెక్టర్స్ కావచ్చు స్టోరీస్ కావచ్చు ఇట్స్ కంప్లీట్లీ యూనిక్ ఒక్కొక్కసారి అయితే లైక్ మంగళవారంలో మమ్మల్ని అందరినీ అలా ఎక్స్ప్రైజ్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మంగళవారం మూవీ చూసే వరకు కూడా కాస్ట్ గురించి అసలు ఎప్పుడూ పట్టించుకోలేదు ఐ వాజ్ జస్ట్ చూద్దాము అనేసి చూసేసాను నన్ను

ది మూవీ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను ఆ క్యారెక్టర్ నచ్చడానికి కారణం హీ సో సపోర్టివ్ ఎవ్రీ గర్ల్స్ బాయ్ ఫ్రెండ్ దట్ టైం కదా మనకు కావాల్సింది మనము ఇప్పుడు పెళ్ళి అవ్వాలి అవుతుంది అనుకునే జనరేషన్ ఆ టైంలో అందరు చూసేది ఏంటి ఇలాంటి అబ్బాయి అయితే బాగుండు ఓకే బాగా అస్తి డబ్బు ఉండి ప్రేమ ఉండి అంత సపోర్టివ్గా ఉండి అంతమంది ఎంతమందికి దొరుకుతారు అని ఒక ఆలోచన సేమ్ ఇక్కడ కూడా దర్శికి మాకు అసలు ఆల్టర్నేటివ్ ఆప్షనే లేదు మేము దర్శి తప్ప ఇంకొకరు అనుకోలేదు అండ్ ఆ క్యారెక్టర్ కూడా అలా ఉంటుంది సో మా కూడా ఇలాంటి అబ్బాయి వస్తే బాగుండు కదా ఇలాంటి అబ్బాయి మాకు ఎందుకు దొరకలేదు అంటే బాగా ఉన్నవాడా ఏంటి అన్నది పక్కకు పెడితే ద ద వే హీ ద ఛాలెంజ్ లైక్ పెళ్ళి చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఏంటి వాట్ హీ కమ్స్ టు నో తర్వాత ఏమవుతుంది ఇవన్నీ ఇట్స్ లైక్ ఎవ్రీ గర్ల్ వాంటెడ్ హస్బెండ్ కైండ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఓకే సో బేసికల్గా అంటే లైక్ దర్శి గారే ఫస్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ అంటున్నారు వేరే ఆప్షనే లేదంటున్నారు కాబట్టి అసలు ఈ క్యారెక్టరేషన్ చెప్పినప్పుడు ఎందుకు అనుకున్నారు దర్శి గారే అని వై అండ్ లైక్ ఆయన ప్రీవియస్ మూవీస్ ఏమైనా చూసి అనుకున్నారా ప్రీవియస్ మూవీస్ ఎవ్రీథింగ్ సా చూడండి ఏముంది ఇవన్నీ చూసాం బలగం ఆయనలో సపోర్టివ్ రోల్ ఎవ్రీ అదర్ మూవీస్ చూసాం మంగళవారం చూసాము అండ్ పెళ్లి చూపు నుంచి దర్శిస్ ప్రతి ప్రతి మూవీలో చూస్తున్నాము తన క్యారెక్టర్ అదంతా యాక్చువల్గా మధ్యలో మాది ఇంకొక మూవీ అనుకున్నప్పుడు కూడా దర్శిని ఒక క్యారెక్టర్ అనుకున్నాం కాకపోతే అది చేయలేకపోయాం ఓకే సో కా కాబట్టి హియస్ హిస్ నోన్ నోన్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు కా అందులో డౌట్ ఏం లేదు ఇది దర్శి ఎందుకు కావాలనుకున్నామంటే సేమ్ అదే సింపుల్గా కనిపించాలి కామన్ కామన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ పర్సన్ లాగా కనిపించాలి ఏదో హీరోలాగా నాకు ఈ ఆ ఇమేజ్ ఉండకూడదు మళ్ళీ సో ఒక సింపుల్ ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఆ కథను నమ్మి ఆ కథ ఆ పాత్రలో నిలబడిపోవాలి అలా అనుకున్నప్పుడు రీసెంట్గా బలగం వచ్చింది మనం ఇది కూడా చూసాం కదా సో మాకు ఏమనిపించింది అంటే ఇంతకంటే బెటర్ ఆప్షన్ లేదు వేరే ఏమైపోయినా మళ్ళీ వాళ్ళ హీరో ఎలిమెంట్స్ అంటారు ఇంకొక రకంగా ఆ క్యారెక్టర్ని చేంజ్ చేయాల్సి వస్తుందేమో ఆ కథలో ఆ పాత్ర పాత్రలాగానే ఉండాలి కథ హైలైట్ అవ్వాలి పాత్రలు కథకి న్యాయం చేయాలి అనుకున్నప్పుడు మాకు దర్శి ఈజ్ అ బెటర్ ఆప్షన్ అనిపించింది అండ్ మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎన్ని మూవీస్ అయితే వస్తున్నాయో చిన్న సినిమాలుగా వచ్చి అసలు బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి అది ప్రేక్షకుల ఆదరణ బికాస్ ఆ కథ వాళ్ళకి అంత నచ్చ మేము నచ్చుతుందనుకోవడం ఒక ఎత్తు వాళ్ళు దాన్ని నిజంగా నచ్చి ప్రేమతో చూడడం ఇంకొక ఎత్తు ట్రూ అండ్ మీ అప్కమింగ్ ఆల్మోస్ట్ మనం అన్ని మాట్లాడుకున్నాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ అప్కమింగ్ మూవీస్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రీసెంట్గా సాయిదారాం తేజ్ గారితో ఒకటి ఏదో అనౌన్స్ టెల్ దట్ ఇట్స్ ఆల్సో అది కూడా కథే కథే కథ అలా బేసిక్గా అది ప్రీ ప్రొడక్షన్ నుంచి జరుగుతుంది ఎన్హాన్స్మెంట్స్ అవి విజువలైజేషను స్టోరీ బోర్డు ఆల్మోస్ట్ మేము హనుమాన్ స్టార్ట్ చేసినాక ఒక టూ త్రీ మంత్స్కి అది ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసాల్సీ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఆ జానల్ లో కనిపిస్తుంది బట్ అది కాదు మన మనకి దగ్గరగా చెప్పాలంటే కొంచెం అలా ఉంటుంది కాకపోతే ఆ కథకి తగ్గ హీరో కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది మేము కొత్త ప్రొడక్షన్ కొంచెం ఆ స్టార్ వాల్యూ ఉన్న హీరోని తీసుకురావడానికి మాకు టైం పట్టింది మేము హనుమాన్తో చాలా బిజీగా ఉండినాము ఇవన్నీ మధ్యలో స్టోరీ డెవలప్ అవుతూ వచ్చింది ఇద్దరు ముగ్గురు హీరోస్ దగ్గరికి వెళ్ళాము అందరికీ కథ నచ్చింది కాకపోతే కొన్ని కొన్ని చేంజెస్ అడిగారు ఆ చేంజెస్ మేము మళ్ళీ అంటే అగైన్ మాకు కథ ఇంపార్టెంట్ ఇక్కడ మీరు ఆ కథలో ఆ చిన్న చిన్న చేంజెస్ ఆ హీరో కోసం చేంజెస్ చేయమంటే యాజ్ ఎ ప్రొడక్షన్ హౌస్ వీఆర్ నాట్ కంఫర్టబుల్ ఈవెన్ డైరెక్టర్ కూడా చాలాసార్లు ఆబ్జెక్ట్ చేసిండ్రు ఎప్పుడైతే ఆయన కావాలి సరే అట్లీస్ట్ హీరో వస్తున్నాడు కదా చేసేద్దాం అన్నప్పటికీ కూడా మేము ఏమనుకున్నామంటే కథని నమ్ముతున్నాం మళ్ళీ ఒక్కసారి కథని చేంజ్ చేయడం మొదలు పెడితే రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ రెగ్యులర్ ఫార్మాట్లోకి వెళ్ళిపోతాము కథని కథగా నమ్మి ఆ కథలో జీవించడానికి వచ్చే హీరో కోసమే చూద్దాము అని అనుకున్నాం సాయిదాం తేజ్ గారు చెప్పినప్పుడు ఈ లబ్ ద స్టోరీ అసలు ఒక్క క్వశ్చన్ అడగలేదు కంప్లీట్గా కథే ఇప్పుడు ఈరోజు కూడా అదే అంటారు కథ హీరో అండి నేను సపోర్ట్ చేస్తున్నా దానికి అంతే అని అంత గట్టిగా నమ్మి ఈ కేమ్ ఆన్ బోర్డ్ సో వి లవ్ దాట్ ఆల్సో అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ సో బేసికల్గా బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్నది ఎంత క్వశ్చన్గా మిగిలిందో హనుమన్ ఎవరు అసలు అని చాలా పెద్ద క్వశ్చన్గా మిగిలింది సో జయ హనుమాన్ సిరీస్లో నాకు వినిపించినవి కొన్ని ఏంటంటే సో హనుమాన్ గా లాస్ట్ కనిపించేది బాలయ్య బాబు అని చెప్పి చాలా మంది అంటున్నారు సో ఏంటి అసలు ఎప్పుడు ఆ జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది మేము హనుమాన్ ఎప్పుడు తెలుస్తుంది మాకు ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ ఎప్పుడు దొరుకుతుంది ఎంత డార్లింగ్ అయితే జూలై నైన్టీన్త్ వస్తుంది మేక్ షూర్ యుక్ అంటే నేను అడిగిన దానికి నేను ఏదో చెప్తాను అంటే ఇప్పుడు సర్టన్ డేట్ కావాలి డార్లింగ్ డేట్ అయితే రెడీగా ఉంది అదే జై హనుమాన్ డేట్ కావాలంటే మాత్రం టూ ఇయర్స్ వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి ఓకే సో హీరో అయితే ఇంకా మేము ఎవరిని కన్ఫర్మ్ చేయలేదు అప్రోచ్ అప్రోచెస్ కోసం కూడా జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తున్నాం ఆప్షన్స్ కానీ ఎవరిని అప్రోచ్ అవ్వలేదు చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ యూ సో అదే సంగతి అనమాట అందరూ థియేటర్ కి జూలై నైన్టీన్త్ వెళ్ళి డార్లింగ్ సినిమా విత్ యోర్ డార్లింగ్ తో చూసి ఎలా ఉంది ఏంటి అన్నది కింద కామెంట్స్ చేయండి మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూలో కలుసుకుందాం అప్పటి వరకు